మీరు సంపాదించిన బనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ టూ పాయింట్ ఓకి జాయిన్ అవ్వండి హలో రామ్ గారు హలో నారాజా సార్ జనరల్గా విజువలైజేషన్ అనేటప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కన్వర్షన్స్ని పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది మనీ వైపు గోల్ పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఏమో వాళ్ళకి కావాల్సినటువంటి రిచ్ మైండ్ సెట్ కోసం పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది జాబ్ కోసము లేదా ఫ్యామిలీ రిలేషన్స్లో వాళ్ళకు ఉండేటువంటి ఏదైనా ఇది ఉంటే బెటర్గా ఉంటుందన్నో కొంతమంది బిజినెస్ ఓరియంటెడ్లో పెట్టుకుంటూ ఉంటారు అలా అని కాకుండా హ్యాబిచువల్ యాక్షన్స్ ఉంటాయి కదా అలవాట్లని మార్చుకునేంత శక్తి విజువలైజేషన్ త్రూ వెళ్ళొచ్చా అది ఎలా ఎందుకు అనంటే కొంతమంది ఏది చేద్దాం అనుకున్నా కూడా అక్కడాక వెళ్తారు బట్ అది చేయలేరు అండ్ కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి ట్రెడిషనల్ హ్యాబిట్స్ వచ్చినట్టు చేస్తూ ఉంటాయి వాళ్ళకి దాన్ని బ్రేక్ చేయాలి అని అంటే రొటీన్ బ్రేక్ చేయలేరు సో అంత పవర్ దానికి ఉంటుందా మంచి ప్రశ్న చాలా మంది విజువలైజేషన్ ఉంటే ఎంతసేపు జీవితాన్ని ఊహించుకోవడం ఏదైనా మనల్ని అట్రాక్ట్ చేయడం మనం ఆ స్థితికి వెళ్ళడం అని అనుకుంటారు ఇది యాక్చువల్గా ట్రీట్మెంట్గా కూడా అద్భుతంగా ఉపయోగించారు విజువలైజేషన్ చెడు అలవాట్లను ఎలా మానేయచ్చు విజువలైజేషన్ ద్వారా దానికి ఒక ప్రాసెస్ ఉంది చాలా వరకు సాధ్యమే మనిషికి నాలుగు జీవితాలు ఉంటాయి పర్సనల్ లైఫ్ వ్యక్తిగత జీవితం ప్రొఫెషనల్ లైఫ్ ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో మూడవది సోషల్ లైఫ్ ఫోర్త్ది స్పిరిచువల్ లైఫ్ సో ఈ లైఫ్స్ అన్నిటిలోకి గోల్స్ ఉంటాయి అవును పర్సనల్ గోల్ వచ్చేసరికి కొంతమందికి మీరు అలవాట్లు అన్నారు ఇందాక స్మోకింగ్ ఊరికే ఈజీ కాబట్టి తీసుకుంటున్నాం అవును స్మోకింగ్ హ్యాబిట్ మానేద్దాం అని కొంతమందికి పర్సనల్ విషయంలో సన్నగా అవ్వాలి బరువు తగ్గాలి ఇన్ని కేజీలు బరువు తగ్గాలి లేదా ఈ తిండి మానేయాలి ఈ అలవాట్లను డెవలప్ చేసుకోవాలి ఒక అలవాటు మానాలన్నా ఒక అలవాటు నేర్చుకోవాలన్నా లెటస్ జస్ట్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ ఇండస్ట్రీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా ఎస్ మనిషి బరువు తగ్గడం అనేది అంతేకాదు బరువు పెంచే జంక్ ఫుడ్ ఇండస్ట్రీ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉంది అవును సార్ అవును సో దాంతో ఈ ఇండస్ట్రీ దాన్ని పోషిస్తూ ఉంటుంది అదర్ ఇండస్ట్రీని ఉదాహరణకి చాలా మంది ఈ విజువలైజేషన్ ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే ఉదయం నిద్రలు నేను నేనేం చేయాలి అసలు మన విజువలైజేషన్లో ఒక రోజు టెక్నిక్ ఏంటంటే యువర్ డే ఆల్సో యూ కెన్ కంట్రోల్ యూ కెన్ విజువలైజ్ ఎస్ ఆ డేని ఎలా చూడాలనుకుంటున్నారో దాన్ని విజువలైజ్ చేసుకుని దాన్ని సాధించవచ్చు కూడా ఉదాహరణకు వెయిట్ తగ్గాలని అనుకున్నాం ఒక్కసారి అందరూ ఆలోచించాలి చాలా మంది వెయిట్ తగ్గ వెయిట్ తగ్గాలండి తగ్గితే అంటుంటారు ప్రతిసారి అనుకున్నప్పుడంతా చాలా సంతోషంగా ఉంటుంది ఇక పాటించే విషయంకి వచ్చేసరికి మామూలే మొదటికి వస్తుంటుంది అది కోరిక కాదు విష్ అంటే విష్క్లిస్ట్ లిస్ట్ అంటాం కదా ఏదో నాకున్న ఎన్నో కోరికల్లో అదొకటి అని లక్ష్యం కాదు లక్ష్యంగా ఎప్పుడు తయారవుతుంది తెలుసా అండి ఎందుకు తగ్గాలనుకుంటున్నావు అన్న దానికి బలమైన ఆన్సర్ ఉంటే అది లక్ష్యం అవుతుంది ఏం లేదు మంచిది కదా తగ్గితే అంటే యూ కెనాట్ అచీవ్ ఎస్ అంటే యు ఆర్ నాట్ కన్విన్స్డ్ నీ మైండ్ బ్రెయిన్ ఇస్ నాట్ కన్విన్స్డ్ నీకు నేను నువ్వు అనుకున్న జీవితం అనుకుంటే నీకే నమ్మకం లేదు అందుకే ఇంతకుముందు చెప్పాను నేను ఆత్మస్థైర్యము ఆత్మవిశ్వాసము ప్లస్ లక్ష్యము ఈ రెండు విజువలైజేషన్తో కలిపితే నువ్వు సాధిస్తావని సో అలా సరదాగా అండి అలా కాదు మీ ప్రాబ్లం ఏంటి ఎక్కువ తింటున్నారా ఎక్సర్సైజ్ చేయట్లేదా ఎందుకు లావ్ అవుతున్నారు సి రూట్ కాజ్ను ఆలోచించాలి ఓకే రూట్ కాజ్ తెలియదు ఎందుకు లావ్ అవుతున్నారు ఊరికే లావవుతుందంటే ఎందుకు అవుతున్నారు నాలుగు పూట్లు తింటున్నారా నెంబర్ వన్ వన్స్ ద రూట్ కాజ్ ఫైండ్ అవుట్ సెకండ్ ఈజ్ దట్ ఎందుకు తగ్గాలనుకుంటున్నారు ఏమంటే లావుగా ఉండడం వల్ల నాకు బీపీ పెరిగింది నాకు షుగర్ వచ్చింది నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలి ఇది బలమైన కారణం ఉంటే బాగుంటుంది కదా అనేది లక్ష్యంగా కాదు కోరిక అవుతుంది సో లక్ష్యంగా మార్చే ఒక కారణాన్ని ఎప్పుడైతే గుర్తుపడతారో అప్పుడు వాట్ యూ హ్యావ్ టు డూ విజ్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ వీ హ్యావ్ టు విజువలైజ్ ఎట్లా విజువైజ్ చేయాలో చెప్తాను ఓకే దానికి లావుగా ఉన్న వ్యక్తి ఉన్నాడు చాలామంది మన ప్రేక్షకులు ఈ సమస్యలో బాధపడుతూ ఉంటారు ఈ సమస్యను తగ్గించుకోవడానికి వేలకు వేలు ఖర్చు పెట్టి ఎక్సర్సైజులు రకరకాలైన సెలూన్ తగ్గు వెళ్ళి తగ్గి తగ్గుతూ ఉంటారు మీరు అది చేస్తూ మీరు అది చేస్తూ మధ్యలో ఆపిన వాళ్ళు చాలామంది ఉంటారు ఎంతమంది చెప్పండి వాకింగ్కి వెళ్దాం అనుకుని వాకింగ్ వెళ్తూ మధ్యలో ఆపిన వాళ్ళు స్వీట్స్ తినకూడదు అనుకుని రెండు రోజులు తినకుండానే మూడో రోజు ఈ రెండు రోజులది కాకుండా ఇంకో రెండు రోజులది కలిపి మూడో రోజు తిన్నవాళ్ళు యోగా చేద్దామని అనుకున్న వాళ్ళు పొద్దున్నే నిద్ర లేచి ఒకరోజు రెండో రోజులు చేసి మళ్ళీ మూడో రోజు ఏదో నిద్ర హాయిగా ఉంది ఈరోజు సండే సెలవు తీసుకుందాం మండే నుంచి ఫ్రెష్గా వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు ఎంతమంది సో ఈ కారణాలన్నీ మనం చేయలేకపోయాం కాబట్టి ఈ విజువలైజేషన్ ఎలా పనిచేస్తుందో చూడండి నెంబర్ వన్ మీరు విజువలైజ్ చేయాలనుకుంటే మీరు చేయ చేయాల్సింది ఏంటంటే మీరు సన్నగా ఉన్నప్పుడు ఎలా ఉండాలని అనుకుంటున్నారో అలా ఉన్నప్పటి ఫోటో తీసుకోండి ఓకే ఆ ఫోటోను మీరు ఫిక్స్ చేసుకోండి ఎక్కడైనా యూ జస్ట్ సీ దట్ సెకండ్ యువర్ ఫైవ్ సెన్సెస్ నీడ్ టు గెట్ యాక్టివేటెడ్ మీరు సన్నగా అవుతే ఇప్పుడు నేను అవ్వాలనుకుంటున్నాను అన్న ఐడెంటిటీ నుంచి బయటపడాలి నేను ఇప్పుడు లావుగా ఉన్నాను ఫ్యూచర్లో సన్నగా అవ్వాలి అనే ఐడెంటిటీ బయటపడాలి ఇప్పుడు నేను సన్నగా ఉంటే సన్నగా అవుతే నేను అనుకున్నంత వెయిట్లో ఉంటే ఎలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి సెన్సెస్ ఉండి పొద్దున్నే లేచారు వెళ్ళి వెయింగ్ స్కేల్ దగ్గరికి వెళ్ళారు దాని మీద నిలబడ్డారు చూస్తే వెయిట్ ఎంత ఉంది టక్ మన నెంబర్ గుర్తుకు రావాలి సెవెంటీ ఫైవ్ ఉన్నాను కదా ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ ఇజ్ నా టార్గెట్ కాబట్టి సిక్స్టీ ఫైవ్ అక్కడ మన నెంబర్ కనిపించాలి ఆ సిక్స్టీ ఫైవ్ని యూ హ్యావ్ విజువలైజ్ మీరు ఆ ఆ వెయింగ్ మిషన్ ఎక్కుతున్నప్పుడే మీ బాడీ వెయిట్ మీకు తెలుస్తూ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ ఉన్నవాడి వెయిట్ ఎంత ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది అవును లేదా ఫిఫ్టీ ఫైవ్ వాట్ ఎవర్ ద ఫిఫ్టీ వాట్ ఎవర్ ద ఫిగర్ వెయిట్ దట్ యూ హ్యావ్ ఫిక్స్డ్ సో దాని పైకి ఎక్కుతారు ఎంత తేలిగ్గా ఉందో ఆ తర్వాత ఫీల్ మీరు స్పర్శ ఎట్లా ఉంటుంది ఒక షర్టు కానీ మీ డ్రెస్ కానీ ఎన్నాళ్ళ నుంచో మీకు చాలా ఇష్టమైంది అయిన తర్వాత పక్కన పడేశారు ఆ డ్రెస్ని తీయండి దాన్ని వేసుకుని ఎట్లా ఉంటారో అర్థంలో చూసుకుంటున్నాను యు సీ దట్ దట్స్ అ ఫైవ్ సెంచర్స్లో కళ్ళు చూస్తున్నాయి మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతున్నారు అప్పుడు ఎలా ఉంటారు అలా ఉంటాయని తర్వాత హియరింగ్ మీరు అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరు కనిపిస్తే ఏమంటారండి ఫస్ట్ హే ఎలా దక్క ఇలా ఏ విధంగా సన్నపడ్డావు ఈ మాటలు నేను వినాలి ఇవి నేను విజువలైజ్ చేసుకోవాలి నాగరాజ్ అయితే ఏమంటాడు ఇంకా నేను ఆఫీస్లోకి వస్తే మిగతా వాళ్ళు నాతో నన్ను ఏమంటారు అసలు అందరికంటే ఆశ్చర్యపోయేవాడు ఏమంటాడు సో ఇవన్నీ వింటున్నట్టు నేను వినాలి ఎస్ అని కళ్ళు మూసుకొని నేను అవన్నీ ఫీల్ అవ్వాలి ఆల్ ద సెన్సెస్ ఆఫ్టర్ దాట్ ఎమోషన్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సెన్సెస్ అన్నీ ఏంటంటే స్పర్శ ద్వారా కంటి కనిపించడం ద్వారా ఇవన్నీ మనం అనుభవిస్తే ఎమోషన్ అనేది లోపల నుంచి ఎలా ఫీల్ అవుతారు మీకు ఇష్టమైన వాళ్ళు వచ్చి యు ఆర్ లుకింగ్ స్మార్ట్ ఎస్ అని అంటే లోపల ఉన్న మనోభావాలన్నింటినీ మీరు అనుభవించాలి మీరెప్పుడు ఎమోషన్ని యాడ్ చేశారు ఆ ఇమాజినేషన్ ఎమోషన్ని యాడ్ చేశారు వెంటనే సబ్కాన్షియస్ మైండ్ క్యాచ్ ఎస్ ఎమోషన్ విత్ ఫైవ్ సెన్సెస్ ఇవన్నీ ఎప్పుడు క్యాప్చర్ చేశాయో నో సబ్కాన్షియస్ మైండ్ విల్ సీ ఆల్ ద ఆపర్చునిటీస్ అన్ని రకాలైన అవకాశాలు మీరు సన్నక్ కావడానికి వెతికి మీకు తెరి తీసుకొచ్చేస్తుంది మీరు చేసినప్పుడు ఓర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైనా సరే గోల్ మనం అబ్నార్మల్ గోల్స్ పెట్టుకుని పరీక్షించే ప్రయత్నం చేయకూడదు మీ ప్రయత్నానికి తోడుగా ఉండడం కోసం విజువలైజేషన్ చేయాలి మీరు చేస్తున్న డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మందులు వేసుకోవాలి అన్ని రకాల పనులు చేస్తూ ఉండాలి కానీ మీ విజువలైజేషన్ మీ ప్రయత్నాన్ని డబల్ చేస్తుంది మీ మీరు ప్రయత్నం మానవ ప్రయత్నం లేకుండా ఏవి మిరాకిల్స్ జరగాలని అనుకోవడం కూడా అన్యాయం మిరాకిల్కి కూడా అన్యాయమే ఎందుకంటే ఒక సోమరిపోతూ ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకొని ఊహించుకుంటే నేను నీ దగ్గరికి అదృష్టం వస్తా అని నువ్వు ఎలా అనుకుంటావు ట్రూ ఏ పవర్ఫుల్ వర్డ్ ఎగ్జాక్ట్లీ నీ ప్రయత్నానికి నేను సహకరిస్తున్నాను ఎందుకంటే నువ్వు చాలా నమ్మకంతో ప్రయత్నం చేస్తున్నావు ఆ ప్రయత్నానికి నేను సహకరిస్తా అంటుంది సృష్టి సో అలాంటి ప్రయత్నాన్ని సాధించడం కోసం విజువలైజేషన్లో అలవాట్లు మానేయొచ్చు సిగరెట్ మానాలనుకోండి నేను సిగరెట్లు అనుకుంటున్నాను అంటే ఏంటి ఇంకా నువ్వు తాగుతున్నావు అనేక అంతే కదా నీ ఐడెంటిటీ అలా కాదు ఎవరైనా సిగరెట్ ఆఫర్ చేశారు లేదండి ఇప్పుడు తాగట్లేదు అన్నా సరే ఇంకా ఇంతకుముందు తాగేవాడివి అనే గుర్తు ఇంకా నువ్వు క్యారీ చేస్తున్నావు చూడండి భాషలో ఎంత తేడా ఉందో ఇంకో సిగరెట్ ఆఫర్ చేశారు ఐఎమ్ నాట్ ఎ స్మోకర్ అదేంటి నిన్న తాగేవాడు ఐఎమ్ నాట్ ఎ స్మోకర్ నవ్ అంటే నేను కాదు అన్న విషయాన్ని ఆల్రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది సో నేను నా ఫ్యూచర్ ఏంటో నేను ఇప్పుడు చెప్పానంటే నవ్ యు ఆర్ విజువలైజింగ్ యువర్ ఫ్యూచర్ యూ విల్ క్యారీ విత్ ద ఫ్యూచర్ అండ్ యూ కెన్ ఫిట్ ద స్మోకింగ్ అంటే ఎన్నో పద్ధతుల్లో ఇది ఒకటి నెంబర్ వన్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఐడెంటిటీ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు విజువలైజ్ ఒకవేళ సిగరెట్ మానేస్తే ఎంత సన్నగా అవుతారు మీ పెదాలు నల్లగా కాకుండా మీ మీ అసలు రంగు ఎలా చూపిస్తాయి తర్వాత మీరు దగ్గడం మానేస్తారు ట్యాబ్లెట్లు వేసుకోవడం మానేస్తారు సిగరెట్లు మానేసిన తర్వాత మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు ఎవరు వాళ్ళ మాటలు విన్నప్పుడు ఎలా ఉంటుంది సో ఫ్యూచర్లో మీరు సాధించాలనుకున్న స్థాయి ఎలా ఉంటుందో ఆ స్థాయిని మీరు ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఎమోషన్ని కూడా ఎప్పుడు ఫీల్ అవుతారో మీరు మానేసినట్టే లెక్క అందుకే నేను అంటాను ఇది సాధించడం కోసం మీరు ఏదో చాలా బలమైన వ్యక్తిగా మీరు ఎలాగైనా సాధించే కసి ఎంత అక్కర్లేదండి విజువలైజేషన్ విల్ టీచ్ కామన్ సెన్స్ అండ్ లాజిక్ సార్ మీరు చెప్పేటప్పుడు పువ్వు వికసించినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో స్పర్శ కలుగుతుంది చూసారా అంటే తెలియకుండానే ఒక్కొక్క లాంటి స్మైల్ వస్తుంది చిన్న పాప బేబీ నవ్వినప్పుడు అంటే ఒక్కొక్క బేబీ స్మైల్ చేసినప్పుడు తెలియకుండా మన బాడీలో చిన్న చిన్న రెస్పాన్స్తో పాటు మీరు ఇలా విజువలైజేషన్ చేసుకోండి ఇలా జస్ట్ ఫీల్ అవ్వండి అని మీరు ఇందాక ఒక్కొక్క మాట చెప్పారు స్మోక్ ఐమ్ నాట్ ఏ స్మోకర్ చూడండి ఎమోషన్స్ అన్నీ జీరో అయిపోయాయి అంటే పాస్ట్ లేదు ప్రజెంట్ లేదు ఫ్యూచర్ లేదు స్మోకరే కాదు నేను అదొకటి అండ్ మీరు ఇందాక వెయిట్ ఎవరన్నప్పుడో అయినప్పుడు తగ్గాలి అనుకున్నప్పుడు వి హ్యావ్ టు ఫీల్ హ్యావ్ టు ఇమాజిన్ మీరు ఇందాక చెప్పే మాటల్లో మనల్ని మనం బాడీని స్పృశించుకొని ఒకసారి ఫీల్ అవుతున్నాము అని అంటే ఆటోమేటిక్గా ఓహో మనం ఇలా అయితే ఇలా ఉంటామా అనే విజువల్ మాకే వచ్చేస్తుంది అంటే డైరెక్ట్ కూర్చొని నాకే ఇలా వచ్చేస్తుంది అని అంటే ఆడియన్స్కి ఎస్ మీరు చెప్పింది ఆ ఫీల్ మాకు క్రియేట్ అయింది అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా వస్తుంది బ్రెయిన్ కూడా ఆలోచిస్తుంది అవును వీడంత ఫీల్ అవ్వట్లేదు కదా మనం అవసరమా మనం వాటికోసం పనిచేయాల్సిన అవసరం బ్రెయిన్ ఎప్పుడు నీకు నీకు సర్వెంట్ అవుతుంది అంటే నాకు కావాల్సినవన్నీ నువ్వు చేసినా చేయకపోయినా నేనైతే ఫీల్ అవుతున్నాను అన్నప్పుడు పెద్ద తేడా తెలియదు ఫీల్ అయితే నేను అలా చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సబ్జెక్ట్ సార్ మన బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఎలా తీసుకెళ్ళాలి అట్ ద సేమ్ టైం మన దగ్గర డబ్బులు నిలబడాలి అని అంటే మన మైండ్ సెట్ని ఎలా తీసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ రిజలూజేషన్ టూ పాయింట్ వన్ హ్యాపీ మనీ సో ఈ కాన్సెప్ట్ క్లాస్ మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది జూలై థర్డ్ నా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం ఈ ఫైవ్ డేస్ సెషన్లో మనీకి హ్యాపీనెస్కున్న సంబంధం అసలు మనీకి మనకున్న సంబంధం మనకున్న భావోద్వేగాలు మనీ పట్ల ఏంటి అసలు ఈ భావోద్వేగాలకి మన దగ్గర మనీ ఉండడానికి లేకపోవడానికి సంబంధం ఏంటి విషయాలు తెలుసుకోవాలన్నా అసలు జీవితంలో మనీ ఉండాలనుకోవడానికి కూడా కారణం ఏంటంటే సంతోషంగా ఉండాలనుకోవడం నిజంగా సంతోషం ఉంటామా అన్న వాస్తవాలు రీసెర్చ్ విషయాలు సైంటిఫిక్గా సైకలాజికల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ ఫైవ్ డేస్ సెషన్ అటెండ్ అయిన వాళ్ళకి సంపూర్ణమైన డీటెయిల్స్ అందుతాయి దే విల్ ఎంజాయ్ కంప్లీట్లీ ద ప్రోగ్రామ్ అనుకున్న దానికంటే ఎక్కువ పొందామన్నది వాళ్ళ భావాలే వాళ్ళ భావాలు వింటే కూడా మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ సార్ సో జూలై థర్డ్ నుంచి మీ భావోద్వేగాలు డబ్బు వైపు ఏ విధంగా ఉన్నాయి అంటే మీ దగ్గర సంపాదించుకున్న డబ్బు ఉంటుందా ఉండట్లేదా అండ్ మీ బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటే రామ్ గారు జూలై థర్డ్న విజువలైజేషన్ టూ పాయింట్ ఫోర్ హ్యాపీ మనీ కాన్సెప్ట్ని సో క్లాస్ రూపంలో తీసుకురాబోతున్నారు ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి థ్యాంక్ సో మచ్ రామ్ గారు థ్యాంక్ యూ నాన్న సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి